బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక కోలర్లో ఐఫోన్ కంపెనీలో హింస చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కంపెనీలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక దాడుల వల్ల కంపెనీకి ఇప్పటికే 437 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు, కార్మిక విభాగానికి కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అయితే ఈ దాడిని మంత్రి శివం హెబ్జార్ ఖండించినట్లు తెలుస్తోంది. ఇక కంపెనీలో యాజమాన్యం, కార్మికుల మధ్య గత 3 నెలలుగా వివాదం చోటు చేసుకుంది. అయితే కంపెనీలో మొత్తం 9,000 మంది ఉద్యోగులు, 1,200 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మికులకు సకాలంలో యాజమాన్యం వేతనాలు అందించట్లేదని కూడా తెలుస్తోంది. ఇక ఈ హింస కర్ణాటక కోలార్లో ఐఫోన్ కంపెనీలో ఈ హింస చోటు చేసుకుంది. ఇక అదేవిధంగా ఈ నేపథ్యంలో విలువైన ఫోన్లు చోరీ చేశారని కార్మికులపై కంపెనీ ఫిర్యాదు చేసింది. అయితే ఐఫోన్లు అసెంబుల్ చేసే విస్టన్ ప్లాంట్లు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గత 2 రోజులుగా కంపెనీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.